మనకు సహాయం చేస్తూ వస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 ఒక ప్రాముఖ్యమైన తలంపును మనం పోయినసారి ఆలోచించాం. అదేంటంటే, ప్రభు మన జీవితంలో మనల్ని రక్షించిన కారణము, మనల్ని నూతన సృష్టిగా చేసి ఆయన యొక్క చేతి పని అయి ఉన్నాము అనే విషయాన్ని మనం చూసాం. ఈ చేతి పని అయి ఉన్నాము అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, పోయిమా అనే మాట మనం చూసుకున్నాం. ఒక పద్యం ఎలాగా వినడానికి ఎంతో మధురంగా ఉందో, అదేవిధంగా మన యొక్క జీవితాన్ని మాటలు సమకూర్చి ఒక పద్యంగా బయటకు వచ్చేలాగా ఆయన యొక్క కృప ద్వారా మన జీవితాన్ని సౌందర్యవంతమైన ఒక జీవితంగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. అది వ్యక్తిగతంగా మన జీవితంలో దేవుడు చేయటానికి ఉద్దేశించే కార్యాలు. ఇప్పుడు మిగతా ఉన్న వాక్యాల్లో 2:10 ఆయన మనలను సమిష్టిగా కార్పొరేట్ ఏం చేయబోతున్నాడు అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. యేసుప్రభు మనకిచ్చిన రక్షణలో 2 వశాలు ఉన్నాయి, 2 డైమెన్షన్స్. ఒక వశం వైపు మనం చూస్తే యేసుప్రభు ఎందుకు చనిపోయాడంటే, నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణం పెట్టాడు. గలతీ 2:20. అదే సమయంలో అపొస్తల కార్యములు 20:28 తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, కార్పొరేట్ టెస్టిమనీ, సమిష్టిగా మనము కలిగి ఉండే ఒక సాక్ష్యం. ప్రభు ఈ సమిష్టిగా ఉండే సాక్ష్యాన్ని ఆయన కోరుకుంటూ ఆ సాక్ష్యం కొరకే తన ప్రాణం పెట్టాడు. వ్యక్తిగతంగా నన్ను రక్షించడానికి ప్రాణం పెట్టాడు, అది సత్యం. అది అయితే హిస్ గ్రేటర్ పర్పస్, టోటాలిటీ ఆఫ్ హిస్ పర్పస్, తన యొక్క సంకల్పం యొక్క పరిపూర్ణత ఎందులో ఉందంటే, ఆయన మనలను తన శరీరముగా సమిష్టిగా మనల్ని ఐక్యపరచి మనల్ని ఒక పాత్రగా వాడుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ సందర్భంలో పౌలు చాలా మాటలు వాడుతున్నాడు, క్లుప్తంగా దాన్ని చూద్దాం. మీరు చూసినట్లయితే 15వ వచనంలో ఆఖరిలో నూతన పురుషుడు అనే మాట మనం చూస్తున్నాం, నూతన పురుషుడు. తర్వాత 16వ వచనంలో 2వ వరుసలో మీరు చూసినట్లయితే ఏక శరీరము అంటున్నాడు, ఇట్స్ అ బాడీ. తర్వాత 3వది మనం చూసినట్లయితే 19వ వచనంలో ఆయన 3వ లైన్లో ఉంది చూడండి, దేవుని ఇల్లు, దేవుని ఇంటి వారమై ఉన్నాము, హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్. తర్వాత 21వ వచనంలో మనం చూస్తే ప్రతి కట్టడమును, ఎవ్రీ బిల్డింగ్ అని ఉంది. తర్వాత మనము 21వ వచనం ఆఖరిలో చూస్తే పరిశుద్ధమైన దేవుని ఆలయం, ఇట్స్ అ హోలీ టెంపుల్ అనే మాట మనం చూస్తున్నాం. తర్వాత 22వ వచనంలో ఆఖరిలో నివాస స్థలము, ఇట్ ఈస్ అ హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్. ఈ పదాలన్నీ కూడా మన యొక్క సమిష్టి జీవితం, మనం కలిసి జీవించే జీవితం ఎలా ఉండాలి, ఏ ఉద్దేశంతో ప్రభు మనల్ని ఈ విధంగా కలిసి కట్టుగా మనల్ని కలిపి ఏకముగా ఆయన చేస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవటం మనకు ఎంతో మేలుగా ఉంటుంది. మొట్టమొదటిగా ఏం చూస్తున్నామంటే, మనము ఏక శరీరమై ఉన్నాము. దానికి ముందు ఒక మాట, ఏక నూతన పురుషుడు అనే మాటను మనం చూస్తున్నాం. మన జీవితంలో మనల్ని ఒక నూతన పురుషుడుగా చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. నూతన పురుషుడు అంటే దెర్ ఇస్ ఎ న్యూనెస్ అబౌట్ అస్, మన జీవితంలో ఒక నూతనత్వం ఉంది. ఈ నూతన పురుషుని సృష్టించి, అంటే సృష్టి అంటే దాని మాటకు అర్థం ఏంటంటే అంతకు ముందు ఉనికిలో లేని దానిని ఉనికిలోనికి తెస్తున్నాడు. దట్ విచ్ హెస్ నాట్ బీన్ ఇన్ ఎగ్జిస్టెన్స్ బిఫోర్ ద లార్డ్ ఈస్ బ్రింగింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఇట్ ఈస్ నాట్ రిఫర్మేషన్, ఉన్నదాన్ని బాగు చేయటం కాదు. మన జీవితంలో ఏదో ఒక నూతన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. అందుకనే మనల్ని రక్షించాడు, అందుకనే మనల్ని సృష్టించాడు, నూతన సృష్టి అంటున్నాడు. ఈ నూతన వ్యక్తిగా మనల్ని చేయటానికి యెహెజ్కేలు గ్రంథం 36:26 రెండు మాటలు చూస్తున్నాం, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని కూడా మీకు ఇస్తానని ప్రభు అంటున్నాడు. ఇంగ్లీష్లో అయితే న్యూ హార్ట్ అండ్ న్యూ స్పిరిట్, నూతన ఆత్మను మీలో ఉంచేదను అంటున్నాడు.
తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే నూతన జీవము, న్యూనెస్ ఆఫ్ లైఫ్, నూతన జీవాన్ని మనలో ఉంచుతున్నాడు. తర్వాత 2 కొరింథీ 5:17లో చూసినట్లయితే నూతన సృష్టి, ఇట్స్ ఎ న్యూ క్రియేషన్. తర్వాత యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే ఆయన నూతన నిబంధన చేశాడంట, లేకపోతే క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన లేకపోతే నూతన నిబంధన మత్తయి 26:28లో చూస్తున్నాము, 1 కొరింథీ 11:25లో చూస్తున్నాం. నూతన నిబంధన మనతో చేశాడు, క్రొత్త నిబంధన మనతో చేశాడు. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో నూతనమైన మనస్సు, రిన్యూవల్ ఆఫ్ యువర్ మైండ్, మన తలంపుల మండలములో ఆయన ఒక నూతనత్వాన్ని ప్రభు తీసుకొని వస్తున్నాడు. హీ సెట్స్ అసైడ్ ది ఓల్డ్, ప్రాచీన పురుషుని ఆయన ప్రక్కన పెట్టి సమస్తమును నూతనంగా మన జీవితంలో చేస్తున్నాడు. సో వీ మస్ట్ ఎక్స్పెక్ట్ మెనీ చేంజెస్ టు హ్యాపన్ ఇన్ అవర్ లైఫ్స్. ఒక వస్తువుని నూతనంగా చేయడం చాలా సులభం, ఎందుకంటే దాంట్లో రెసిస్టెన్స్ ఉండదు. అయితే ఒక వ్యక్తిని, వ్యక్తులను కలిపి నూతన పురుషునిగా చేయడం చాలా కష్టం, ఎందుకంటే ప్రతి మెట్టులో కూడా మన యొక్క అనుమతి, మన సహకారం ఆయన ఎదురు చూస్తున్నాడు. మన చిత్తాన్ని దాటి వెళ్ళడం ఆయన, మనకని ఒక స్వచిత్తం ఇచ్చాడు, ఆ స్వచిత్తం యొక్క సహకారము ప్రతి మెట్టులో ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. వేరెవర్ దెర్ ఇస్ ఎ చేంజ్, ఇట్స్ ఎ పెయిన్ఫుల్ ప్రాసెస్. ఒక విధంగా చూడాలంటే కొన్నిటిని ఆయన తీసివేస్తున్నాడు, కొన్నిటి ఆయన కలుపుతున్నాడు, జీవితంలో ఒక నూతనత్వం తీసుకుని వస్తున్నాడు. ఈ విధమైన నూతనత్వం చేసేటప్పుడు తప్పకుండా మన జీవితంలో కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే ఆయనతో సహకరించినప్పుడు, ఇఫ్ యూ కోఆపరేట్ విత్ హిమ్, హీ క్యాన్ హేజన్ ద న్యూనెస్. మన జీవితంలో ఉన్న నూతనత్వాన్ని వేగిరముగా ఆయన కోరుకున్న స్థాయిలోనికి మనల్ని తీసుకుని రాగలుగుతాడు. ఈ విషయంలోనే దేవునికి మనుషులతో గొప్ప పోరాటం ఉంది. ఐగుప్తులను ఆయన శిక్షించి తన ప్రజలైన ఇస్రాయేలీలను ఎంతో అద్భుతంగా బయటికి తీసుకుని వచ్చాడు. బయటకు తీసుకుని రావడానికి ఒక్క రాత్రే పట్టిందని మనం చూస్తున్నాం బైబిల్లో, నిర్గమాకాండంలో. అయితే అరణ్యానికి వచ్చిన ఈ ప్రజల యొక్క హృదయంలో ఉన్న ఐగుప్తును బయటికి తీయటానికి 40 ఏండ్లు పోరాడి ఆయన ఓడిపోయాడు. టు బ్రింగ్ దమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ హీ రిక్వైర్డ్ ఓన్లీ 1 నైట్, బట్ టు టేక్ ది ఈజిప్ట్ అవుట్ ఆఫ్ దేర్ హార్ట్స్ హీ స్ట్రగుల్డ్ ఫర్ 40 ఇయర్స్ అండ్ హీ ఫెయిల్డ్. ఇది మానవుని యొక్క చరిత్ర. ఈ చరిత్రను దేవుడు మన కొరకై నిర్గమాకాండములో, ఇతర పుస్తకాల్లో రాయించి ఇచ్చాడు. అంటే మానవుని యొక్క రెసిస్టెన్స్, ప్రతిసారి కూడా ఏదో ఒకటి నూతన కార్యం చేయాలని ప్రభు ఆశపడినప్పుడు వాళ్ళు ప్రతిసారి కూడా రెసిస్ట్ చేస్తూనే వచ్చారు, సనుగుతూ వచ్చారు. మోషే మీద కోపపడ్డారు, రాళ్లతో ఆయన కొట్టి చంపాలనుకున్నారు. అంటే వాళ్ళు కనానుకు పోవాలని ఆశ ఉంది, ఐగుప్తుల నుంచి బయటపడాలని ఆశ ఉంది. అయితే దేవుడు కోరుకొని ఆ నూతనత్వంలోనికి రావడానికి వాళ్ళకి ఇష్టం లేదు. దట్ ఈస్ అవర్ ప్రాబ్లం, మన జీవితంలో ఉన్న సమస్య అది. ప్రభు సన్నిధిలో మేబీ దెర్ ఆర్ సమ్ చేంజెస్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు వర్క్అవుట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. మన జీవితాంతరము ఈ చేంజింగ్ ప్రాసెస్ అనేది వెళ్తూ ఉంటుంది, ఇట్ డజంట్ స్టాప్, మన మరణ దినం వరకు ఉంటుంది. ఎందుకంటే మన జీవితాన్ని నిజంగా పరిశీలించినప్పుడు ప్రాచీన విషయాలు, ఇంకా అనేక విషయాలు మన జీవితంలో అలాగే ఉండిపోయినాయి, నిలిచిపోయింది, దాన్ని పూర్తిగా మనం తీసివేయలేకపోతున్నాం. గాడ్ ఈస్ డీలింగ్ విత్ దట్. ఆ ప్రాచీన విషయాలు, పాత విషయాలు, పాత స్వభావమునకు సంబంధించిన కొన్ని విషయాలు మన జీవితంలో ఉండేటప్పుడు మేబీ సర్టన్ హ్యాబిట్స్, ఈ యొక్క చిన్న చిన్న హ్యాబిట్స్ను ప్రభు డీల్ చేస్తూ ఉండేటప్పుడు ఐ కెన్ ఎయిదర్ గ్రో బిట్టర్ ఆర్ బెటర్. ఆయన మీద చేదు నేను పెంచుకోవచ్చు, లేకపోతే నేను ఆయనతో కోఆపరేట్ చేసి సహకరించి ఆయన ఆశించిన ఆ స్థాయికి నేను రాగలుగుతాను.
దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 2 కొరింథీ 3:17 మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ యొక్క మొదటి పరిచర్య ఏంటో మనం చూస్తున్నాం. 2 కొరింథియన్స్ 3:17 3:17 ఈ మాటలు ఉన్నాయి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ దేర్ ఇస్ లిబర్టీ. ద ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ లిబర్టీ. రెండోది చూడండి, రెండో మినిస్ట్రీ ఏంటి? మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. బిహోల్డింగ్ వీఆర్ బీయింగ్ చేంజ్డ్. బిహోల్డింగ్ ఇస్ అ కంటిన్యువల్ థింగ్. ఆ ముఖాన్ని మనం చూస్తూ మనం ఆయన స్వరూపంలోనికి మార్చబడుతున్నాం. ఫస్ట్ ఈస్ లిబర్టీ, 3:17 స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, పరిశుద్ధాత్మ మన జీవితంలో తీసుకుని వచ్చేది. రెండోది ఏం చేస్తున్నాడంటే లైక్నెస్, ఆయన పోలికగా మనల్ని మారుస్తున్నాడు. యూజెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అద్దము వలె అద్దంలో చూడటానికి దేవుని వాక్యం అనే అద్దాన్ని మనకి ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తున్నాడు. వారి ఇరువురు కూడా, దేవుని ఆత్మ, దేవుని వాక్యం, వీరిరువురు కూడా మన జీవితంలో దే ఆర్ ట్రయింగ్ టు వర్క్ ఆన్ అస్ టు చేంజ్ అస్ ఇన్ టు ద వెరీ ఇమేజ్. యాజ్ వీ కోఆపరేట్, మనం దేవునితో సహకరించే కొలది దీస్ చేంజెస్ కెన్ రియలీ హ్యాపన్ ఇన్ అవర్ లైఫ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్లోనికి వెళ్దాం, రెండో దీనికి వెళ్దాం. 16 మనం ఏం చూస్తున్నామంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16 ఏక శరీరము అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ పిక్చర్ చేంజ్ అవుతుంది. ఇంకొక దృశ్యాన్ని పౌలు మన ముందు ఉంచుతున్నాడు. ఈ ఐక్యతను ఆయన ఎలాగ వివరిస్తున్నాడంటే ఏక శరీరము, సేమ్ బాడీ ఇంటు వన్ బాడీ. ఈ ఏక శరీరములో మనం అందరము కూడా అవయవాలుగా ఉన్నాం. ఈ ఏక శరీరము యొక్క దృశ్యము ఈ విధంగా పోల్చి మాట్లాడటం ఎఫేసీలకు రాసిన పత్రికలో మాత్రమే కాదు, ఈ పత్రికలోనే 5:30 ఉంది. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక 12:4-5 ఉంది. తర్వాత మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12:27 ఉంది. దాని తర్వాత మనం కొలసీ 1:18 ఉంది. అంటే అనేక పత్రికల్లో ఈ సత్యాన్ని మరలా మరలా చెప్తున్నాడు. మన ఐక్యత ఎలాంటిది అంటే ఒక మానవ శరీరానికి దాన్ని పోల్చి మాట్లాడుతున్నాడు. ఈ మానవ శరీరాన్ని పోల్చి మాట్లాడటంలో పౌలు యొక్క ఉద్దేశం ఏంటి? కొన్ని సత్యాలు మనం చూడబోతున్నాం. ఇప్పుడు స్థానిక సంఘంగా మనం ఉన్నాం, సార్వత్రిక సంఘం యొక్క చిన్న భాగంగా మీరు డాలస్లో, హైదరాబాద్లో, వివిధ స్థలాల్లో మనం కూడుకుంటున్నాం. అయితే ప్రభు మనల్ని ఎలాగ దృష్టిస్తున్నాడంటే ఆయన యొక్క శరీరము, ఆయన శరీరంలో ఉండే అవయవాలు, ఆయన శిరసై ఉన్నాడు, మనమందరం కూడా అవయవాలుగా ఉంటున్నాం. మరి దీంట్లో మనం నేర్చుకోవలసిన కొన్ని ప్రాథమిక లేకపోతే ప్రాముఖ్యమైన కొన్ని సత్యాలు ఉన్నాయి. ఈ శరీరము అనే యొక్క ఈ ఇమేజరీ, ఈ యొక్క దృశ్యంలో మొట్టమొదటిగా ఏంటంటే దెర్ ఈస్ పొజిషనల్ ఈక్వాలిటీ బట్ ఫంక్షనల్ డైవర్సిటీ. ఇది మొట్టమొదటి సత్యం. అంటే స్థాయి పరంగా మనం అందరము ఏకంగా ఉన్నాము, అయితే మనకిచ్చిన పనిని బట్టి మనము వెవ్వేరుగా ఉంటున్నాం. వి నీడ్ టు అండర్స్టాండ్ దిస్ 2 డిఫరెన్సెస్. వీ హ్యావ్ అ పొజిషనల్ ఈక్వాలిటీ స్థాయి పరంగా. ఇంతకుముందు నా వర్తమానంలో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు, ఆయన చెల్లించిన క్రయం, అదే క్రయం బట్టి మిమ్మల్ని కొనుక్కున్నాడు, నన్ను కొనుక్కున్నాడు, ఈ లోకంలో ఉన్న ప్రతి పరిశుద్ధుని కూడా కొనుక్కున్నాడు. ఇచ్చిన వెల ఒకటే కాబట్టి కొనుక్కున్న వస్తువు కూడా దాని విలువ కూడా ఒకటే. వి ఆర్ ఈక్వలీ ఇంపార్టెంట్, ఈక్వలీ ప్రెషియస్, ఈక్వలీ నెససరీ బిఫోర్ గాడ్. దేవుని దృష్టిలో సమానమైన విలువ కలిగి ఉన్నాం, ఎందుకంటే సమానమైన వెల చెల్లించాడు. హి డిడ్ నాట్ గివ్ డిఫరెంట్ ప్రైసెస్. సో దెర్ ఇస్ అ పొజిషనల్ ఈక్వాలిటీ, బట్ దట్ డజంట్ మీన్ వీ హ్యావ్ అ ఫంక్షనల్ ఈక్వాలిటీ. దెర్ ఇస్ అ ఫంక్షనల్ డైవర్సిటీ. ప్రభు మనల్ని ఒక్క శరీరంలోనికి ఆహ్వానించాడు, కానీ ఒక్క పనినే అందరికి ఇవ్వలేదు. అప్పుడు నాకు ఇచ్చిన పని ఏంటి, మీకు ఇచ్చిన పని ఏంటి? దీన్ని మనం చాలా జాగ్రత్తగా మనం చూడాలి. రెండవదిగా మనం చూసినట్లయితే
శరీరములో ప్రతి అవయవాన్ని కూడా దానికని ఒక స్థలాన్ని కేటాయించి అందులో ఉంచాడు. ఈ వచనాన్ని మనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము తర్వాత 18వ వచనం మనం చూడబోతున్నాం. 12:18, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. తన చిత్త ప్రకారము ఆయన శరీరంలో ఉంచాడంట. అంటే తన చిత్త ప్రకారం అంటే హి సావరిన్ విల్, సార్వభౌమ చిత్తము ద్వారా. ఇంగ్లీష్లో ఉంచెను అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో సెట్ అనే మాట ఉంది. ద వర్డ్ సెట్ మీన్స్ ఫిక్సిటీ ఆఫ్ పొజిషన్, ఒక స్థానాన్ని నిర్దిష్టంగా మనకి ఇవ్వడం. ఒక స్థానాన్ని మనకి ఇచ్చాడంటే వీ షుడ్ నెవర్ మూవ్ అవుట్ ఆఫ్ దట్ పొజిషన్. ఆ స్థలంలో నుంచి వేరు స్థలం ఆశపడకూడదు, ఆ స్థలంలో నుంచి వేరు స్థలానికి మనం మూవ్ అవ్వకూడదు. ఇట్ ఈస్ అ ఫిక్సిటీ ఆఫ్ పొజిషన్. సో ఒక అవయవముగా నేను తెలుసుకోవలసిన రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభువు నాకు శరీరంలో ఏ స్థలంలో నన్ను ఉంచాడు. వాట్ ఈస్ ద ప్లేస్, ద ప్లేస్మెంట్. మీరు కార్పొరేట్ కంపెనీస్లో చాలామంది పనిచేస్తున్నారు. ఐఎమ్ షూర్ ఇన్ యువర్ కంపెనీ యూ హ్యావ్ ఎ డెఫినెట్ ప్లేస్మెంట్. మీకు ఆ హైరార్కీలో మీరు ఏ పోర్షన్లో ఉన్నారు, ఏ క్యాబిన్లో ఉన్నారు అనేదాన్ని, ఇట్ ఈస్ అ ప్రీ డిటర్మిన్డ్ పొజిషన్. మీరు ఆ స్థానంలోనే ఉండాలి. యువర్ ఆపరేషన్స్, యువర్ వర్క్, మీరు చేసే పని కానీ క్రియలు కానీ మీకు నిర్దిష్టంగా కంపెనీ వారు ఇచ్చిన ఆ స్థలంలో నుంచే చేయాలి. దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ ఆల్సో వాంట్స్ మీ అండ్ వాంట్స్ యూ టు డూ. హీ హాస్ ఎ సెట్ పొజిషన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. ఐ కెనాట్ చేంజ్ మై పొజిషన్. ఐ నీడ్ టు థ్యాంక్ ద లార్డ్. ప్రభువా, మీ శరీరంలో ఉండటానికి నాకు ఈ భాగ్యం ఇచ్చారు, నా స్థానం ఏంటి తెలుసుకోవటానికి నాకు సహాయం చేయండి అనే దాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 20వ వచనం చదువుతాను. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండవలను. 24, సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను. అఫ్ కోర్స్ ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, వారికి స్వేచ్ఛగా ఉండటం, బానిసగా ఉండటం, ఏ పొజిషన్లో దేవుడు వారిని పిలిచాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆత్మీయంగా చూచినట్లయితే గాడ్ కాల్స్ అస్ ఇన్ అవర్ ప్రెజెంట్ పొజిషన్. ఒక స్థానంలో మనల్ని ఉంచుతున్నాడు, ఆ స్థానంలో ఉంచి మనల్ని పిలుచుతున్నాడు, ఆ స్థానంలో నుంచే మనం పనిచేయాలి. మూడో విషయం మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవ్రీ మెంబర్ ఈజ్ గిఫ్టెడ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఒక శరీరములో వరము లేని అవయవము లేదు. దెర్ ఈస్ నో అన్గిఫ్టెడ్ మెంబర్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఎప్పుడు కూడా మనల్ని మనమే చిన్న చూపు చూడకూడదు. ఇతరులను చూసి అసూయపడవలసిన అవసరం కూడా లేదు. వెన్ గాడ్ హెస్ కాల్డ్ యూ అండ్ మీ, మిమ్మును నన్ను దేవుడు పిలిచి ఉన్నాడంటే, తన శరీరములో అమర్చి ఉన్నాడంటే, ద గాడ్ హూ కాల్డ్ అస్ ఈజ్ ద గాడ్ హూ గిఫ్టెడ్ అస్. ఈ యొక్క గిఫ్ట్ మనకుంది అనే విషయాన్ని ఎక్కడ చూస్తున్నాము? రోమా 12:3, మొదటి కొరింథీ 12:7, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:7, 1 పేతురు 4:10. ఈ 4 వచనాల్లో కూడా పదే పదే ఇదే సత్యాన్ని మనం చదువుతున్నాం. ఒక్కొక్కడు కృపావరము పొందినది కొలది, కృపావరము లేని విశ్వాసి లేడు. దిస్ థర్డ్ థింగ్. అనేక సార్లు నా పరిచర్య ఏంటి, నేనేం చేయాలని ప్రభువు కోరుతున్నాడు అనే ప్రశ్న మన మనసులో ఉంది. నేను కూడా దేవుని మయంపరచాలి, నేను దేవుని యొక్క బిడ్డగా ఉన్నాను, ఆయన శరీరంలో అవయవముగా ఉన్నాను, నా పని ఏంటి, వాట్ ఈస్ మై డెఫినెట్ ఫంక్షన్. ఈ కోరిక, ఈ యొక్క ప్రార్థన మన హృదయంలో ఉన్నప్పుడు వి షుడ్ అండర్స్టాండ్ వీఆర్ ఆల్రెడీ గిఫ్టెడ్. ఓన్లీ థింగ్ ఐ నీడ్ టు డిస్కవర్ ఇట్. దాన్ని నేను గుర్తెరగాలి. గుర్తెరిగి దాన్ని ఏం చేయాలి, క్రియాపూర్వకంగా దాని మీద నేను పనిచేయటం మొదలు పెట్టాలి. కాబట్టి ఈ యొక్క మూడో విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవ్రీ మెంబర్ ఈస్ గిఫ్టెడ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఏదో ఒక వరం తప్పకుండా దేవుడు మనకి ఇచ్చి ఉంటాడు. వరము లేకుండా మనము లేను. సాధారణంగా ఈ వరం ఎవరు కనిపెడతారంటే, మనము కనిపెట్టక ముందు సంఘములో ఉండే విశ్వాసులు కనిపెడతారు. అనేకసారి వాళ్ళని మనల్ని ఏం చేస్తారు,
సోదరుడా ఈ పని చేస్తే బాగుంటుంది, మీరు సోదరి ఈ పని చేస్తే మీరు బాగుంటుంది అనే రిక్వెస్ట్ మీకు కానీ ఎవరి దగ్గర నుంచి అన్నా వస్తే డు నాట్ నెగ్లెక్ట్ ఇట్, దాన్ని మీరు నిర్లక్ష్యం చేయొద్దండి. దేవుడు వాళ్ళని ప్రేరేపించి మిమ్మల్ని అడుగుతున్నారు, అప్పుడు మీరు ఏం చేయాలో తప్పకుండా దాన్ని సిన్సియర్గా ప్రార్థన చేసి ప్రభువా ఈ యొక్క సంఘంలో ఉండే నాయకులు నన్ను ఈ విషయం చేయమని అడుగుతున్నారు, ఐ వాంట్ టు ప్రే అబౌట్ ఇట్ లార్డ్ హెల్ప్ మీ అని ప్రభు మీద ఆధారపడి యు యాక్సెప్ట్ ఇట్, గాడ్ విల్ గివ్ యూ ద గ్రేస్. మీరు వెతుక్కుంటూ వెళ్ళలేదు, దే ఆర్ రిక్వెస్టింగ్ యూ. కాబట్టి దట్ ఈస్ వన్ వే ఆఫ్ ఫైండింగ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ ఫంక్షన్ ఈస్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరంలో మన యొక్క వంతు ఏంటి, మన పని ఏంటి అనేదాన్ని ఈ విధంగా మనం కనిపెట్టగలుగుతున్నాం. నాలుగో విషయం మనం అర్థం చేసుకోవాల్సింది, వై డిడ్ గాడ్ గిఫ్ట్ అస్ ఆర్ వై డిడ్ హి గివ్ అస్ ద గిఫ్ట్స్, మనకి ఈ వరాలు ఎందుకు ఇచ్చాడు. మొదటి కొరింథి 12:7 దాంట్లో కారణాన్ని తేటగా పౌలు అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, అయినను అందరి ప్రయోజనము కొరకు. ఈ అందరి ప్రయోజనము కొరకు అనే గ్రీకు పదము సంఫెరో అంటారు. సంఫెరో అనే పదానికి అర్థం ఏంటంటే అందరి ప్రయోజనము కొరకు. ఇన్ అదర్ వర్డ్స్, గాడ్ గివ్స్ మీ ఎ గిఫ్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద బాడీ. శరీరము యొక్క మేలు కొరకై, అభివృద్ధి కొరకై దేవుడు నాకు వరము ఇస్తున్నాడు. ఇది నా యొక్క సంతోషం కొరకు కానీ, నన్ను నేను హెచ్చించుకోవటానికి కానీ కాదు. ఇట్స్ నాట్ ఫర్ సెల్ఫ్ ఎంజాయ్మెంట్ ఆర్ సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. అనేక సార్లు సంఘములో కలవరాలు రావటానికి కారణం ఏంటంటే వీ మిస్ దిస్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. ప్రభు నాకు ఎందుకు ఈ వరం ఇచ్చాడు, ఇతరుల యొక్క క్షేమం కొరకు ఇచ్చాడు, నేను గొప్పవాడిని అని చెప్పుకోవటానికి కాదు. ఎప్పుడైతే ఈ వరము ద్వారా నేను అతిశయం పొందుతున్నానో శత్రువు దాన్ని వాడుకుంటాడు. ద లార్డ్ గివ్స్ అస్ గిఫ్ట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ గ్రోత్. అయితే అదే వరాన్ని శత్రువు మన జీవితంలో నీ యొక్క గొప్పతనం కొరకే ఈ వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు అనే తలంపు కానీ మనలో పుట్టిస్తే అసూయలు, అసంతృప్తి, ఈ విషయాలన్నీ మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ ఫర్ ద పబ్లిక్ ప్రాఫిట్. లెట్ అస్ నెవర్ ఫర్గెట్ దిస్. ఇప్పుడు ఐదో విషయం చూద్దాం. మనల్ని అవయవాలుగా ప్రభు ఈ విధంగా కలిసికట్టుగా పెట్టిన దాంట్లో ఆయన యొక్క గొప్ప ఉద్దేశం ఏంటంటే మనము ఒక విధమైన ఐక్యత. ఏలాంటి ఐక్యత అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్గనైజేషనల్ యూనిటీ, ఇట్ ఈస్ అన్ ఆర్గానిక్ యూనిటీ. అంటే ఈ రెండిట్లో ఉండే వ్యత్యాసం ఏంటి? ఆర్గనైజేషనల్ యూనిటీ అంటే మీలో చాలామంది కంపెనీస్కి పనిచేస్తున్నారు, ఆర్గనైజేషన్ ఒక సంస్థ. సంస్థలో పనిచేసేటప్పుడు ఏమవుతుందంటే మీరు జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు కండిషన్స్ అన్నీ మీ ముందు పెడతారు. ఆ యొక్క వర్క్ ఎలాగుంటుంది, మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీకు వాళ్ళు ఇచ్చే ప్రివిలేజెస్ ఏంది, అన్నిటిని కూడా వాళ్ళు రిటర్న్ ఫామ్లో మీ దగ్గర వాళ్ళు ఉంచి మీ సమ్మతి కొరకు వాళ్ళు ఎదురు చూసి మీ సంతకం తీసుకుంటారు. ఇన్ అదర్ వర్డ్స్ దేర్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ కండిషన్ అవర్ పార్ట్ ఇన్ ది కంపెనీ ఆర్ ఇన్ అన్ ఇండస్ట్రీ. సంస్థ ఎప్పుడు కూడా నియమాల మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ ఈస్ అ లా బేస్డ్ యూనిటీ. ఒక ప్రాజెక్ట్ అయిపోయిందంటే దాన్ని డిస్మాంటిల్ చేసేస్తారు, ఎవరిని వారిని వేరే వేరే ప్రాజెక్ట్స్కి పంపించేస్తారు, అప్పుడు మన టీం మారిపోతుంది. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. బట్ ఇన్ అన్ ఆర్గానిక్ యూనిటీ, ఒక శరీరంలో ఉండే ఐక్యత ఏంటంటే ఇట్ ఈస్ నాట్ లా బేస్డ్, ఇట్ ఈస్ లైఫ్ బేస్డ్. ఒకే జీవము ఈ అన్ని అవయవాల్లో ప్రవశిస్తుంది కనుక దెర్ ఈస్ అ యూనిటీ, దెర్ ఈస్ అ బాండింగ్ విచ్ కెనాట్ బి బ్రోకన్. వాళ్ళ మధ్యలో ఉండే ఆ యొక్క ఐక్యతను అది మనం విడగొట్టలేము, ఎందుకంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లైఫ్, ద సేమ్నెస్ ఆఫ్ లైఫ్. యేసు ప్రభువును మనం ఎప్పుడైతే అంగీకరించామో మనలోనికి ఆయన యొక్క నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన నిత్య జీవాన్ని పొందిన వారం. ఈ నిత్య జీవము మనలోనికి వచ్చిన కారణాన్ని బట్టి, నా సహోదరులో ఉన్న కారణాన్ని బట్టి ఐఎమ్ ఏబుల్ టు ఫైండ్ దట్ యూనిటీ. కొన్నిసార్లు నా భాష లేని వారి దగ్గర కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ప్రభు బిడ్డలను కలుసుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైన ఒక ఆనందం, ఒక సెన్స్ ఆఫ్ వన్నెస్, వారితో కలిసి ఉండాలా అనే ఆనందం ఏర్పడుతుంది. వాళ్ళ భాషలు నాకు అర్థం కాకపోవచ్చు, బట్ స్టిల్ ఐ ట్రై టు బీ విత్ దెమ్, ఐ లవ్ దెమ్ వెరీ మచ్. నా భాష మాట్లాడేవారి కంటే
యేసు ప్రభుని ఎరిగిన దేవుని బిడ్డలను కలుసుకున్నప్పుడు దర్ ఇస్ ఎ గ్రేట్ జాయ్ ఇన్ దట్ వన్నెస్. ఈ వన్నెస్ ఇస్ బేస్డ్ ఆన్ లైఫ్. ప్రభువు మనకిచ్చిన జీవాన్ని ఆధారం చేసుకొని మన యొక్క ఐక్యత ఉంటుంది. ఇట్ ఈస్ అ లైఫ్ బేస్డ్ యూనిటీ. ఆరవదిగా, ప్రభువు మనల్ని అవయవాలుగా పెట్టినప్పుడు దేర్ ఇస్ అ హైరార్కీ ఇన్ ద బాడీ. శరీరములో ఒక అధికార శ్రేణి అంటారు. దేర్ ఈజ్ ఎ లాడర్ ఆఫ్ కమాండ్, అంటే అక్కడ ఎవరి కింద ఎవరు ఉండాలి. ఇది ఎందుకు పెడుతున్నాడంటే, కొందరు చాలా గొప్పవాళ్ళు, కొంతమంది చాలా చిన్నవాళ్ళు అని చెప్పించుకోవటానికి కాదు, ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. ఒక ఆర్గనైజేషన్లో ఎందుకు హైరార్కీ ఉండాలంటే, ఒక పని జరగాలంటే ఒక క్రమం ఉండాలి. ఒక క్రమం ఉండాలంటే అధికార శ్రేణి ఉండాలి. దేర్ మస్ట్ బీ దట్ కమాండ్, చైన్ ఆఫ్ కమాండ్ అంటారు. చైన్ ఆఫ్ కమాండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఎవరి మాట ఎవరు వినాలి. ఒక కంపెనీలో ఎవరిని జాయిన్ అయ్యేటప్పుడు కూడా సాధారణంగా నా కింద ఎవరు పనిచేస్తారని మనం అడగము. ద ఫస్ట్ క్వశ్చన్ వీల్ ఆస్క్ ఇస్ టు హూమ్ షుడ్ ఐ రిపోర్ట్. నేను ఎవరికి రిపోర్ట్ ఇవ్వాలి, ఎవరు చెప్తే నేను ఈ పని చేయాలి, హూ ఈజ్ మై మేనేజర్, హూ ఈజ్ అబౌ మీ. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రైస్తవ జీవితంలో కూడా దేవుడు సంఘంలో మనల్ని తీసుకొని వచ్చి నాయకత్వం క్రింద మనం ఉంచుతున్నాడు. సంఘానికి వచ్చినప్పుడు ప్రభువులో మనకన్నా ముందు ప్రభువుని ఎరిగిన వారు మన పైన ఉంటారు. సండే స్కూల్ టీచర్స్ కావచ్చు, యూత్ లీడర్స్ కావచ్చు, ఎల్డర్స్ కావచ్చు, సేవకులు కావచ్చు, పీపుల్ హూ ఆర్ మోర్ మెచ్యూర్ ఇన్ ద లార్డ్ దెన్ అస్, వారి కింద తర్బీదు పొందటానికి ప్రభువు మనల్ని ఉంచుతాడు. ఐ నీడ్ టు లర్న్, ఐ నీడ్ టు బి కరెక్టెడ్ బై దెమ్. వారు చెప్పిన పని నేను చేయాలి. ఈ విధంగా ప్రతి ఒక్క మోషే కింద ఒక యెహోషువను ప్రభు తప్పకుండా ఉంచుతాడు. ప్రతి విధమైన ఈ యొక్క పౌలు కింద ఒక తిమోతిని ప్రభు ఉంచుతాడు. ఎందుకంటే దే హ్యావ్ టు బి ట్రైన్డ్ లైక్ దట్. ఈ తిమోతి తర్వాత అనేకులకు తాను ఒక నాయకుడిగా మారిపోతాడు. సో దిస్ ఈస్ ద విల్ ఆఫ్ ద లార్డ్. ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ అధికార శ్రేణి ఇన్ బాడీ లైఫ్, దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు నోటీస్. స్వచ్ఛందంగా వచ్చి స్వచ్ఛందంగా మనం వెళ్ళిపోలేము. వీఆర్ ఆన్సరబుల్, వీఆర్ అకౌంటబుల్ టు ద బాడీ. మనం సంఘానికి వచ్చేది, మనం చేసే పనులు, ఎవ్రీబడి హ్యాస్ దట్ ఫ్రీడమ్ టు ఆస్క్ అస్ వెన్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఏదన్నా తప్పు జరుగుతుందంటే, వాళ్ళు కనిపెట్టారంటే, వాళ్ళు స్వేచ్ఛగా మన దగ్గరకు వచ్చి, బ్రదర్ ఎందుకు ఇలాగ మీరు చేస్తున్నారు, మీరు కూడికలకు వస్తున్నారు, యూ నెవర్ ప్రే, కూడికలకు వస్తున్నారు, ఆరాధన చేయటం లేదు, వై ఆర్ యూ ఆల్వేస్ లీవింగ్ ఎర్లీ, వాళ్ళకి అడిగే స్వేచ్ఛ ఉంది, వాళ్ళు అడగాలి ఇఫ్ యు ఆర్ ఎ మెంబర్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అలాగే తప్పకుండా మనం ఆ స్వేచ్ఛను వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మనం ఆత్మీయంగా ఎదగగలుగుతాం. సో దర్ ఈస్ అ హైరార్కీ, దట్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. తర్వాత ఏడో విషయం మనం ఏం అర్థం చేసుకోవాలంటే, యూ మస్ట్ అవాయిడ్ and overcome every temptation to cross your boundary and do the work which is assigned for somebody else. Manakunna temptation endante mana pakkunna vaaru chese pani manaku chaala goppaga ganapadutundi. The work that God has given to me in my boundary, in my area, it may not look very attractive. Aa temptation manam overcome cheyali. If God has kept you in a place, try to be the best in that place. ఏ చిన్న పని ఇచ్చినా ఆ చిన్న పనిలో ప్రభువా నేను శ్రేష్టంగా దీంట్లో పనిచేయాలి. ఐ కెన్ ఓన్లీ ప్రే ఫర్ అదర్స్, ఇతరుల కొరకు నేను ప్రార్థన చేస్తాను, బట్ ఐ విల్ నెవర్ డిజైర్ ఆర్ కవెట్ ద మినిస్ట్రీ ఆఫ్ సంబడీ ఎల్స్. ఇతరుల యొక్క వరాలు కానీ, ఇతరులకు దేవుడు ఇచ్చిన పరిచర్యను కానీ నేను ఆశించను. ఐ విల్ నెవర్ కవెట్ ఇట్. నీవు నాకు ఇచ్చిన పనిలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. హెల్ప్ మీ టు డూ ద బెస్ట్ and I will compete with myself, not with others. నాతోనే నేను పోటీపడి ఈ రోజు చేసిన దానికన్నా ఇంకా మెరుగ్గా, ఇంకా చక్కగా నేను చేయాలని ఆశపడుతున్నాను. Understand your role and be the best in your role, whatever little thing that God gives you. Don't be worried about anything else. ఆ చిన్న భాగంలో చేయడానికి మనము ఆశపడాలి. తర్వాత ఇంకొక విషయం మనం చూడాల్సిన విషయం ఏంటంటే, మన యొక్క అవుట్పుట్ ఉంది కదా, మనం చేసేటప్పుడు మనలో నుంచి బయటకు వచ్చేది అవుట్పుట్ అంటారు. మనం దేవునికి ఇచ్చే విషయం,
ఇది డబ్బు కావచ్చు, మన ఎనర్జీ కావచ్చు, మన తలాంతులు కావచ్చు, ఏదైనా, వాట్ ఎవర్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ అవర్ లైఫ్స్. మ్యాన్ సీస్ ది పోర్షన్ బట్ గాడ్ సీస్ ద ప్రపోర్షన్. దీని అర్థం ఏంటి? మనుషుడు మనం ఎంత ఇవ్వగలుగుతున్నాము అని చూస్తాడు, కానీ ప్రభు ఎలా చూస్తాడంటే ఇంకొక విధంగా చూస్తాడు, ఎంతలో నుంచి ఎంత ఇవ్వగలుగుతున్నావు. ఒక చిన్న ఉదాహరణ, లూకా సువార్త 21వ అధ్యాయంలో చాలామంది దేవుని ఇంటికి వచ్చి కానుకలు వేశారు. ఆ దృశ్యాన్ని ప్రభు చూస్తున్నాడు. చూసి ఏమంటున్నాడు? కానుక పెట్టెలో తమ కానుకలను వేయించిన ధనవంతులను ఆయన పారజూచెను. ఒక భేద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి ఆయన ఇచ్చిన కమెంట్ ఎలాగుందో చూడండి. 3వ వచనం, ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. ఆమె వేసింది 2 కాసులు, తప్పకుండా అందరికన్నా తక్కువ వేసింది. దట్స్ హౌ వి విల్ ఎస్టిమేట్. మనం కానీ అదే అకౌంట్స్ రాస్తే మనం ఏమని రాస్తాము? ఆ పేద విధవరాలు అందరికంటే తక్కువ ఇచ్చిందని రాసింది. బట్ వెన్ లార్డ్ అకౌంటెడ్ ఆయన యొక్క ఎస్టిమేట్లో అందరికంటే ఎక్కువగా, అంటే అందరికంటే ఎక్కువగా అని ప్రభు ఎందుకు ఆ మాట అన్నాడు? దానికి వివరణ ఆయనే చెప్తున్నాడు. 4వ వచనంలో చూడండి, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. అంటే దిస్ ఈజ్ నాట్ పోర్షన్ బట్ ప్రపోర్షన్. ఎంతలో నుంచి ఎంత ఇచ్చావు? మిగతా వారు తమకున్న సమృద్ధిలో నుంచి ఒక చిన్న పర్సంటేజ్ ఇచ్చారు. ఈ యొక్క విధవరాలు తనకున్నదంతా ఇచ్చిందంటే 100% గివింగ్. ప్రభు ఎప్పుడు కూడా ఈ సీస్ ద ప్రపోర్షన్ అండ్ నాట్ ద పోర్షన్. నాకు కలిగిన బలం, నాకున్న స్థాయి, నేను ఎంతవరకు ప్రభుకి ఇవ్వగలుగుతున్నాను, ఆ విషయాన్ని దేవుడు మన జీవితంలో చూస్తూ ఉంటాడు. ప్రభు మనకు తీర్పు తీర్చేటప్పుడు కూడా ఇదే నియమాన్ని ఆయన ఉపయోగిస్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ యొక్క తలాంతుల యొక్క ఉపమానం ఉంది. ఆ ఉపమానంలో 1-2 విషయాలు మనం చూద్దాం. 25వ అధ్యాయంలో ఈ విధంగా మనం చదువుతున్నాం. 16 నుంచి నేను చదువుతాను. అయితే తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరీ 5 తలాంతులు సంపాదించను. ఇది ఫస్ట్ గ్రూప్ అన్నమాట. 5 తలాంతులు పొందినవాడు 5 తలాంతులు ఇచ్చాడు. అలాగునే 2 తలాంతులు తీసుకున్నవాడు మరి 2 సంపాదించను. తర్వాత 1 తలాంతు తీసుకున్నవాడు భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాను. బహుకాలమైన తర్వాత యజమానుడు తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు 20వ వచనం, అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియు కాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. మీరు నాకు ఇచ్చిన ఈ పెట్టుబడి, యువర్ డిపాజిట్ అండ్ యువర్ రిటర్న్స్, నేను 5 ఎక్కువ ఇస్తున్నాను. అప్పుడు యజమానుడు తను ఎలాగ మెచ్చుకుంటున్నాడో చూడండి. బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములో నమ్మకముగా ఉంటేవి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదు, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. సరే, ఇప్పుడు 2వాడు వస్తున్నాడు, 2 తలాంతులు తీసుకున్నాడు, అతను కూడా 2 ఎక్కువ సంపాదించాడు. అతనితో ప్రభు ఏమంటున్నాడు 23వ వచనంలో, బలానమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటేవి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదు, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. ఇప్పుడు 21వ వచనం 23వ వచనం కంపేర్ చేసి చూడండి. ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్? ఒక్క మాట అయినా తేడా ఉందా? వెదర్ ఇట్ ఈస్ 21 or 23, ది కమెండేషన్ ఇస్ ద సేమ్. అయితే వాళ్ళ అవుట్పుట్ ఏంటి? మొదటి వ్యక్తి ఏమో 5 తలాంతులు ఎక్కువ తీసుకొని వచ్చాడు. తన యజమానుని యొక్క ధననిధిలోనికి 5 తలాంతులు తీసుకొని వచ్చాడు. హీ బ్రాట్ ఎక్స్ట్రా 5. ద సెకండ్ మ్యాన్ బ్రాట్ ఓన్లీ 2 ఎక్స్ట్రా, నాట్ 5. 2 మాత్రమే తీసుకొని వచ్చాడు. డిఫరెన్స్ ఏంటి? మొట్టమొదటి వ్యక్తి 3 తలాంతులు ఎక్కువ తీసుకొని వచ్చాడు. దెన్ వై డిడ్ ద మాస్టర్ నాట్ గివ్ హిమ్ గ్రేటర్ ఆనర్? ఎక్కువ ఘనత ఎందుకు ఇవ్వలేదు మొదటి మనిషికి? అతను 5 తెచ్చాడు కదా, ఇతరు కేవలం 2 కదా తెచ్చాడు. ద ప్రిన్సిపల్ దే, అక్కడున్న నియమం ఏంటంటే, యజమానుడు ఎట్ట క్యాల్కులేట్ చేశాడంటే
నేను నీకు పెట్టుబడి పెట్టింది 5 పెట్టాను, సో ఐ ఎక్స్పెక్ట్ 5 ఫ్రమ్ యూ. రెండో వాడి దగ్గర నీకు 2 ఇచ్చాను, ఇఫ్ యు హావ్ బాట్ 2 దట్ మీన్స్ యువర్ ఎఫర్ట్ హస్ బీన్ ఈక్వల్ టు ద ఫస్ట్ మ్యాన్. ఇదే ఆర్గ్యుమెంట్లో మూడో వ్యక్తి దగ్గరికి వెళ్దాం, ఆ వ్యక్తి చాలా బుద్ధిహీనంగా ప్రవర్తించాడు. ఇదే మెప్పు పొందటానికి ఆ మూడో వ్యక్తి ఎన్ని తలాంతులు తీసుకురావాలా? షుడ్ హీ బ్రింగ్ 2? హీ షుడ్ బ్రింగ్ ఓన్లీ 1. సో విచ్ ఈస్ ద ఈజియెస్ట్ గ్రూప్ యూ టెల్ మీ నౌ? ఈ మూడింట్లో వెరీ ఈజీ గ్రూప్ ఏంటి? ద థర్డ్ గ్రూప్. మెనీ పీపుల్ ఎన్వీ ద సెకండ్ అండ్ ద ఫస్ట్. ఇది ఎందుకు పనిచేయలేదు? ప్రాబబ్లీ దెర్ వాజ్ ఎన్ ఎన్వీ ఇన్ హిస్ హార్ట్. ప్రభు నాకు చూడు ఒక్కటే ఇచ్చాడు, ఆ సహోదరికి చూడు 5 తలాంతలు ఇచ్చాడు. ప్రాబ్లీ హీ థింగ్స్ ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్, నేను దేనికి పనికిరాను అనుకున్నాడేమో. తనలో ఏ నిరుత్సాహం వచ్చిందో, లేక పనిచేయలేడని దాన్ని అలాగే పాతి పెట్టాడు. హీ వాజ్ అన్విల్లింగ్ టు లర్న్ ఫ్రమ్ ద ఫస్ట్ 2 పీపుల్. ప్రభు మనకి ఇచ్చిన దానిలో నుంచే లెక్క అడుగుతాడు. హీ ఈజ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ మీ ఎనీథింగ్ విచ్ హస్ నాట్ గివెన్ టు మీ. నాకు ఇచ్చిన దాంట్లో నుంచే లెక్క అడుగుతాడు. అందుకని ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటే, ఈ కొంచెములో, లెట్ అస్ నెవర్ డిస్పైజ్ ద లిటిల్ గాడ్ హస్ గివెన్ అస్. శరీరంలో మనల్ని అవయవాలుగా దేవుడు పెట్టినప్పుడు మనకు ఒక తలాంత ఇచ్చాడు, పని ఇచ్చాడు, నిర్దిష్టమైన స్థలం ఇచ్చాడు. ఆ స్థానములో ఉండి వి నీడ్ టు ఆపరేట్, వి నీడ్ టు బి వెరీ ఫెయిత్ఫుల్ టు ద లార్డ్. ఆ కొంచెములో నమ్మకంగా ఉండటం. డోంట్ బి వరీడ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ అన్ అకౌంట్ అబౌట్ అదర్స్ టు మీ. దేమా ఎందుకు పౌలును విడిచిపెట్టిపోయాడు? నన్ను అడగడు ఆయన లెక్క. వాళ్ళు ఎందుకు అపనమ్మకస్తులుగా ఉన్నారు? నన్ను అడగడు. నీవెందుకు అపనమ్మకస్తులుగా ఉంటావని మాత్రం నన్ను అడుగుతాడు. ఈజ్ గోయింగ్ టు ఆస్క్ మీ అన్ అకౌంట్. ఆ విషయంలో వి నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. తర్వాత 9 మనం ఒకటి చూస్తున్నాము. ఎదుగుదల సమిష్టిగా ఉంటుంది, కానీ ప్రభు జీతం ఇచ్చేటప్పుడు మాత్రం ఇట్ ఈస్ ఆన్ అన్ ఇండివిజువల్ బేసిస్. వ్యక్తిగతంగా జీతం ఇవ్వబోతున్నాడు. ఎదిగేదేమో మనం కలిసి ఎదగాలి. నూతన పురుషునిగా ఉన్నాము, ఏక శరీరముగా ఉన్నాము, దేవుని ఇంటి వారమై ఉన్నాము. ఈ యొక్క కలెక్టివ్ గ్రూప్లో ఉంచి మన నమ్మకత్వాన్ని ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. అందుకనే ప్రకటన గ్రంథం 22:12 ఈ విధంగా మనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథము 22:12 ఆ వచనంలో ఏముంది? ఆయన త్వరగా రాబోతున్నాడు, అప్పుడు వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చటకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధం ఉన్నది. జీతం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ రివార్డ్, ఇట్ ఈస్ నాట్ ఎ గిఫ్ట్. గిఫ్ట్ టు రివార్డ్, ఈ రెండింటికి తేడా ఏంటి? నేను అర్హించని దానిని దేవుడు ఉచితంగా ఇచ్చేది గిఫ్ట్. జీతం అంటే అది నేను పని చేసి శ్రమపడి కృషి చేసి సంపాదించాలి. ఐ మస్ ఎర్న్ ఇట్, ఇట్ ఈస్ నాట్ బై గ్రేస్. రక్షణ కృప ద్వారా వస్తుంది మనకు, జీతం కృప ద్వారా రాదు. నేను పనిచేస్తేనే వస్తుంది, ప్రభు కొరకు నమ్మకంగా పనిచేస్తేనే వస్తుంది. కాబట్టి గాడ్ ఈస్ గోయింగ్ టు రివార్డ్ అస్. ప్రతి వానికి నీ జీతం ఇవ్వబోతున్నాడు. వాని వాని పని చొప్పున అంటే ఏ మేరకు ఆయన నన్ను నా పనిని విలువగట్టిస్తాడంటే, ఆయన పేరులో ఒక శిష్యునికి ఒక గిన్నెడు చల్లనీళ్ళిచ్చినాది గుర్తుపెట్టుకుంటాడంట. Matthew 10:42 ఈవెన్ అ కప్ ఆఫ్ కోల్డ్ వాటర్, ఇట్ డజంట్ కాస్ట్ మీ ఎనీథింగ్. ఒక చిన్న గిన్నెలో ఒక కప్పులో కోల్డ్ వాటర్ ఇవ్వటానికి నేనే క్రయం కూడా నేను చెల్లించను. But the Lord calculates even that. Nothing escapes his notice. Nenu prabhu nimittamo prabhu mahimardamai chese ye chinna pani kuda ayina drushtilo chinnadi kaane kaadu. He keeps a careful account of it and one day he is going to reward me. Ee roju ani rahasyanga chestunnanu, inkoka roju ayina andari mundu aa bahumanam aa jeetam naaku ivvabothunnadu. We are going to individually receive that. ఇంకొక సత్యం చెప్పి కూడా ఈ స్టడీ మనం ముగించుకుందాం. ఈ ప్రతివానికేనని ప్రభు అంటున్నాడు కదా. ఇప్పుడు 11 చూద్దాం. చాలాసార్లు 12 చదువుకుంటాం, 11 వీ డోంట్ రీడ్ కేర్ఫుల్లీ. 11 ఏముంది చూడండి, ప్రకటన 22:11. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము.
నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. సో ఇట్స్ అ కంటిన్యూషన్ ఆఫ్ వర్స్ 11. అంటే 12వ వచనములో నేను ఇంత పనిచేసాను కదా అని ప్రభు నాకు విలువిస్తాడా? ఇస్తాడు. దేనిని బట్టి తెలుసా? 11వ వచనములో ఉన్న పవిత్రతను కాపాడుకుంటూ నేను కానీ పనిచేస్తే ఆ పనికి విలువ ఉంది. నా జీవితంలో పవిత్రతను నేను కోల్పోయి, నీతిని కోల్పోయి, ఇఫ్ ఐఎమ్ ఓన్లీ యాక్టివిటీ ఓరియంటెడ్, బాగా కష్టపడి పనిచేస్తున్నాను, చాలా సాక్రిఫిషియల్గా పనిచేస్తున్నాను, ఐఎమ్ విల్లింగ్ టు గివ్ అన్ టు ద లార్డ్ ఫర్ గాడ్స్ వర్క్, చాలా విషయాలు ఎంతో త్యాగపూరితమైన విషయాలు నా జీవితంలో ఉన్నాయి, బట్ మై పర్సనల్ కాన్షియన్స్ ఇస్ నాట్ క్లియర్, వ్యక్తిగత నా మనస్సాక్షి పవిత్రంగా లేదు, అనేక విషయాల్లో నేరారోపణ ఉంది, దేవునితో అది సరి చేసుకోలేదు, గాయపరిచిన ఇతరులతోనే సరి చేసుకోలేదు. అలాగున్నప్పుడు ఆల్ మై వర్క్స్ లూస్ దేర్ వాల్యూ, నా పనిలో ఉన్న విలువ అంతా పోతుంది. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ట్రూత్. గాడ్ ఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై బీయింగ్ దాన్ ఇన్ మై డూయింగ్. నేను ఏమై ఉన్నానో అందులో దేవుడు ఎక్కువ అక్కర కలిగి ఉన్నాడు. ఇఫ్ యూ రియలీ టేక్ కేర్ ఆఫ్ అవర్ బీయింగ్, మన మనస్సాక్షిని పవిత్రంగా కాపాడుకునే విషయంలో కానీ మనం జాగ్రత్త పడినట్లయితే, వాట్ ఎవర్ కమ్స్ అవుట్ ఆఫ్ సచ్ ఎ పర్సన్, అలాంటి వ్యక్తిలో నుంచి వచ్చే ఏ సత్ప్రవర్తన కూడా, ఏ చిన్న మంచి పని అయినా కూడా, దట్ హ్యాస్ వాల్యూ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. టుడే వీఆర్ టుగెదర్, సంఘములో శరీరములో ఐక్యతతో మనం కలిసి జీవిస్తున్నాం, కలిసి పనిచేస్తున్నాం, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రివార్డింగ్ సెరిమనీ, ఈచ్ మ్యాన్ ఈచ్ ఉమెన్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ హర్సెల్ఫ్, పేరు పేరు వరుసన ఆయన పిలిచి మనకి ఇవ్వాల్సిన బహుమానం ఆమె ఇవ్వబోతున్నాడు. బట్ లెట్స్ రిమెంబర్ ద కాలింగ్ గాడ్ హెస్ గివెన్ అస్. ప్రభు మనకిచ్చిన ఈ పిలుపును గుర్తు చేసుకుందాం. ప్రభు మనల్ని వ్యక్తిగతంగా రక్షించాడు, వ్యక్తిగతంగా మారు మనసు పొందాము, వ్యక్తిగతంగా విశ్వాసంలోనికి వచ్చాము. సిలువను మోసే కార్యము, కాడిని మోసే కార్యమును, ప్రభుకు తమ్మును మనల్ని అర్పించుకునే కార్యం, ఇవన్నీ ఇండివిజువల్గా జరిగిందన్నమాట. ఇట్స్ ఆన్ ఏ ఇండివిజువల్ బేసిస్. బట్ దెన్ గ్రోత్ అన్నప్పుడు ఇట్స్ ఓన్లీ ఇన్ అ కార్పొరేట్ బాడీ. ఇది మధ్యలో ఉండే ఒక భాగం అన్నమాట. కార్పొరేట్గా అందరు కలిసికట్టుగా మనం ఎదుగుతున్నాం, మనం వంతు ఏదో మనం చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, బట్ అగైన్ ఫైనల్ ఫేజ్కి వచ్చేసరికి, రివార్డింగ్కి వచ్చేసరికి, అగైన్ వి బికమ్ ఇండివిజువల్. వ్యక్తిగతంగా వి డై అలోన్, వీఆర్ రిజరెక్టెడ్ అలోన్, వి స్టాండ్ అలోన్, వీఆర్ రివార్డెడ్ అలోన్. చూడండి, జీవితంలో ప్రాముఖ్యమైన అనేక మెట్లు అది వ్యక్తిగతంగా చేయబడవలసిన విషయాలు, బట్ ఇన్ ద మిడిల్ దెర్ ఈస్ దట్ కార్పొరేట్ లైఫ్, ఆ కలిసికట్టుగా జీవించే జీవితం. ఈ జీవితంలోనే మన యొక్క నమ్మకత్వం పరీక్షింపబడుతుంది. మై లాయల్టీ, మై ఫెయిత్ఫుల్నెస్ టు ద హెడ్, ఎన్ని కూడా ఈ సంఘ జీవితంలో పెట్టి ప్రభువు నన్ను పరీక్షిస్తున్నాడు. కాబట్టి లెట్ అస్ బీ ఫెయిత్ఫుల్. ప్రభు దగ్గర అడుగుదాం, ప్రభువా నన్ను శరీరంగా, శరీరంలో ఒక అవయవంగా చేశావు, అందుకని బల్ల దగ్గరకు వచ్చేటప్పుడు ప్రభువు శరీరమని వివేచింపక తిను త్రాగువాడు శిక్షా విధిలోనికి వస్తాడనే మాట ఉంది కదా. దట్ మీన్స్ ఎవ్రీ టైమ్ వి కమ్ టు ద లార్డ్స్ టేబుల్ వీ మస్ట్ రిమెంబర్ ద బాడీ లైఫ్. ప్రతిసారి ఇది గుర్తు చేసుకోవాలి, ప్రభువా నన్ను ఒంటరివానిగా నువ్వు రక్షించావు, అయితే నన్ను సంఘములో ఉంచావు, సంఘములో ఒక బాధ్యతతో ఉంచావు, సంఘములో నాకు ఒక భాగం ఇచ్చావు, నాకు పరిచర్యనిచ్చావు, నా తలాంతునిచ్చావు. ప్రభువా నా వంతు నేను నమ్మకముగా నెరవేర్చున్నట్లు అంతవరకు నాకు సహాయం చేయి. ఇది ప్రభు యొక్క శరీరం, శరీరం యొక్క మేలు కొరకై నేనేం చేయాలో నాకు సహాయం చేయి అని ప్రభు సన్నిధిలో మనల్ని మనం అర్పించుకొని అర్థవంతంగా ప్రభు యొక్క బలలో మనం చేయవేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభు, కృప కలిగిన మా తండ్రి, మీ యొక్క పరలోక ఉద్దేశముల కొరకు మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. వ్యక్తిగతంగా మమ్మను వెతికి, వ్యక్తిగతంగా మమ్మను కనుగొని, వ్యక్తిగతంగా మమ్మను రక్షించారు. మా ఊమలో ఒక్కొక్కరిని కూడా మీరు రక్షించుకున్న విధానం మేము ఆలోచించి చూసినట్లయితే ప్రభు ఎంతో అద్భుతంగా ఉంది. మాలో ఎవరు కూడా ఇద్దరు ఒకే రీతిగా రక్షణ పొందలేదు. ఓ తండ్రి, అయితే రక్షింపబడిన తరువాత మమ్మను సంఘములో ఉంచారు,
శరీరంలో ఉంచారు, మాకు ఒక స్థానం ఇచ్చారు, తలాంతులు ఇచ్చారు, నిర్దిష్టమైన పని ఇచ్చారు. ఈ పనిలో మేము ముందు కొనసాగాలని మీరు ఆశపడుతున్నారు ప్రభువా. పరిశుద్ధమైన హస్తాలతో, పరిశుద్ధమైన హృదయముతో ఈ పని చేయగలిగినట్లు మాకు సహాయం చేయండి. అప్పుడు మాత్రమే మా పనిలో విలువ ఉంటుందని మేము చూస్తున్నాం. కాబట్టి తండ్రి, ఆయన బల దగ్గరకు సమీపించిన ఈ సమయం ఎంతో అర్థవంతంగా ఇందులో చేయవేయగలుగునట్లు మాకు సహాయం చేయండి. మీతోనూ మా సహ విశ్వాసులతోనూ మా ఐక్యత, మా సంబంధం, సహవాసం పవిత్రంగా ఉండటానికి సహాయం చేయండి. యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.